Hi friends, welcome to Attamuruchulu and Vlogs. Please subscribe, tap the bell icon, like and share my video. Ivala manam pulla pulla ga unde chinta chiguru curry ni ela tayar cheskovalanedi ee video lo chuseddam. Curry kosam munduga manam chinta chiguru koncham ante 100 gramlu cut ches pettukunna ullipayalu 1 cup 10 పచ్చిమిరపకాయలు పోపు సామాన్లు తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసుల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకుని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత salt ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింత చిగుర్ని బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకొని చేత్తో చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింత చిగుర్ని ఇందులోకి వేసుకోవాలి. కచ్చా పచ్చగా చింత చిగుర్ని చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చింత చిగుర్ని యాడ్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చింత చిగురు అనేది బాగా మగ్గిన తర్వాత మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కర్రీ దగ్గరికైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే దానిలోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా పుల్ల పుల్లగా ఉండే చింత చిగురు కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. Thanks for watching.